సూర్యాపేట జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం రైతు బజార్ వద్ద మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో ఈశ్వరీబాయి 103వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ ఉద్యమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగు జాడల్లో పయనిస్తూ ఈశ్వరీబాయి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వారు చేసిన పోరాటం మరువలేనిది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దాసరి దేవయ్య, రాష్ట్ర కోశాధికారి వెంకట నర్సయ్య, నామవేణు తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి గట్టి ఈశ్వరీబాయి 103వ జయంతి ఉత్సవానికి ఇచ్చేసిన గౌరవ శ్రీనివాస్ గౌడ్ గారు, జిల్లా గ్రంథాల చైర్మన్ సూర్యాపేట జిల్లా, అలాగే జిల్లా మహిళా సంఘం మహానాడ అధ్యక్షురాలు రాంబేమ గారు, మాలమాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నామవేణు గారు, మాలమాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ దేవయ్య గారు, మాలమాడు రాష్ట్ర కోశాధికారి వెంకటేశ్వర గారికి, అలాగే మాలమాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జాలి వెంకటేశ్వర గారికి, ప్రజలందరికీ ఈరోజు మరి ఈశ్వరీబాయి యొక్క జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇసు ద్వారా ఈరోజు మరుగు బలహీన వర్గ యొక్క హక్కుల సాధనగా మరి అనేక పోరాటాలు చేసి మరి తెలంగాణ ఉద్యమంలో కూడా మరి జయించగలిగిన మహానీయురాలు మరి ఈశ్వరీబాయి గారు. మరి వారు తొందరగా మా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి, బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచి మరి వారి మన ఉమ్మడి రాష్ట్రంలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేసిన విషయాన్ని ప్రాంతం గుర్తు చేసుకోవాలని కోరుతున్నాను. వారిని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని గెలుపుకునే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం కవర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి యొక్క వారి యొక్క జన్మదినాన్ని అధికారికంగా పూర్వకంగా చేస్తున్నట్టు మీకు గుర్తు చేస్తున్నాను. ఈ రోజు కూడా రవీంద్ర భారతిలో సాయంత్రం ఒక ప్రోగ్రాం ఉన్నది అధికారపూర్వకంగా. మిత్రులారా, ఈరోజు మరి మన యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి తెలంగాణ సాయంత్రం అనేక మంది ఉద్యమకారులను అందరం కూడా గుర్తుంచుకొని వారందరికీ ఈరోజు ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పి కోరుతూ మరి జిల్లా గ్రంథాల చైర్మన్ గౌరవనీయులు మన నిమ్మల శ్రీనివాస్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. మానమానాలు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్ర మానమానాల అధ్యక్షుడు సన్మన అశ్వర్ గారు, మరి మాజీ కౌన్సిలర్ రాజు రామయ్య గారు, వేణు గారు, దేవయ్య గారు, ఇక్కడ గుర్తించినటువంటి వివిధ మరి వివిధ సంఘాలకు గుర్తించినటువంటి అందరూ కూడా ఏది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈశ్వరీబాయి గారు తెలంగాణతోనే కాకుండా అనేక విధానాలు పాల్గొని బరువు కలిగిన ఉంటారు కోసం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.